హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శంకర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉర్వీస్ ఎకోస్టే అండ్ అపార్ట్మెంట్లో సౌత్ ఫేసింగ్ 1558 SFTలో మనం 3BHK అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రాపర్టీ కూడా మనకు ఆర్ఎంసీ JNTU కాలేజ్ అండ్ నాగమల్లి తోట జంక్షన్ నియర్ బై అండి. అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి రమణయ్యపేట దుర్గా విద్యుత్ నగర్ రోడ్ నెంబర్ 3లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ముందుకైతే నేను మీకు మన ఫ్రంట్ ఎలివేషన్ లుక్ చూపిస్తాను. మన ప్రాపర్టీ ఫ్రంట్ ఎలివేషన్ లుక్ ఇట్లా ఉంటుంది. అండ్ ఈ రోడ్డు వచ్చేసి మన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి అప్రోచ్ రోడ్డు అండి, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు. ఇది మన కన్స్ట్రక్షన్ స్టేటస్. ముందుగా అయితే మనము మన ఫ్లాట్ కామన్ కార్డర్ నుంచి కవర్ చేద్దాము. ఇది వచ్చేసి మన ఫ్లాట్ కామన్ కార్డర్ అండి. అండ్ ఫ్లాట్కి బిట్వీన్లో 7 ఫీట్ వైడ్ కార్డర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మన ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఎట్లాగంటే రైట్ వచ్చి లిఫ్ట్ వస్తుంది, జాన్సన్ జాన్సన్ ఆర్ కోనా 8 ప్యాసెంజర్స్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ లెఫ్ట్ స్టెప్స్ వస్తున్నాయి. ఇది వచ్చి మన మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్కి ఎట్లాగంటే టేక్వుడ్ ఫ్రేము, టేక్వుడ్ డోరు విత్ గాద్రేజ్ లాక్తో మనము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మన లివింగ్ హాల్ ఏరియా అండి. లివింగ్ హాల్ వచ్చి 10x26 డైమెన్షన్స్తో మనం ఇక్కడ లివింగ్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుందంతా కూడా లివింగ్ హాల్ పోర్షన్లోకి వస్తుంది. అండ్ లివింగ్ హాల్ నుంచి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఇక్కడ ఇది మనకి డైనింగ్ హాల్ వస్తుందండి. డైనింగ్ హాల్ కూడా 8x11 డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేస్తున్నాము. డైనింగ్ హాల్ అటాచ్ చేసుకునే మనం బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఎట్లాగంటే UPVC ఫ్రేము విత్ ఫ్రెంచ్ డోరు అండ్ మస్కిటోమెన్స్తో ప్రొవైడ్ చేస్తాము. ఇది వచ్చి మన బాల్కనీ వ్యూ పాయింట్ అండి. మన బాల్కనీలోకి వచ్చినప్పుడు ఈస్ట్ సైడ్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు ఓపెన్ అప్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్లో కూడా మనకి గవర్నమెంట్ పార్క్ ఒకటి ఉందండి, అదొకటి బెనిఫిట్ మనకి. సో ముందుగా అయితే మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లో 3 బెడ్రూమ్స్ విత్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్ కవర్ చేద్దాము. మేజర్లీ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎంట్రన్స్ వచ్చినప్పటికి గ్రానైట్ ఫ్రేము విత్ సాలిడ్ డోర్స్తో ప్రొవైడ్ చేస్తాము. మీకు లోపల టైల్స్ కూడా 2x4 సైజ్ వస్తాయి. కజారియా ఆర్ ఈక్వివలెంట్ టైల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి కూడా వెస్ట్ సైడ్ విండో ప్రొవైడ్ చేస్తున్నామండి ఫర్ లైటింగ్ అండ్ వెంటిలేషన్కి. ఇది దీని అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ వచ్చి 7x7 డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మెటీరియల్ కూడా జాగ్వార్ ఆర్ గోహ్రే ఆర్ ఈక్వివలెంట్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే పూర్తిగా మన మాస్టర్ బెడ్రూమ్ యూ బోర్గు మీరు చూసింది. సో ఇప్పుడైతే మన సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ వచ్చినప్పటికీ గ్రానైట్ ఫ్రేము విత్ సాలిడ్ డోర్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా 11x13 డైమెన్షన్స్తో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూము. ఇది వచ్చేసి దీని అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ వాష్రూమ్ కూడా 5x8 డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేశాము. మన దాంట్లో యూజ్ చేసే శానిటరీ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి 10 ఇయర్స్ వారంటీతో పాటు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మీకు ఇందాక వెస్ట్ వ్యూ విండో చెప్పాను కదండి, ప్రతి మాస్టర్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా వెస్ట్ సైడ్ విండో వస్తుంది. అండ్ వెస్ట్ సైడ్ కూడా మనకి మన సెట్ బ్యాక్తో కంపేర్ చేస్తే 24 ఫీట్ గ్యాప్ వస్తుంది. దానివల్ల మనకి సన్ సెట్ టైంలో కూడా లైటింగ్ అండ్ ఎయిర్ ఫ్లో కూడా మనకి బాగుంటుంది. సో ఇప్పటివరకు అయితే మనం చూసిన ఈ మాస్టర్ అండ్ సెకండ్ బెడ్రూమ్స్ ఓకేనండి. మన హాల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ వచ్చేసి మాస్టర్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ రైట్ వచ్చేసేసి ఇక్కడ 3rd బెడ్రూమ్ వస్తుంది. మీకు 3rd బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా గ్రానైట్ ఫ్రేము విత్ సాలిడ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ 3rd బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇది కూడా 11x13 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్ విండోతో ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఓవరాల్గా 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్. ఈ వాష్రూమ్ కూడా మనకి 5x8 డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం మనము. సో ఇక్కడ ఎట్లాగంటే మనకి ప్రతి గుమ్మాలు కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ వచ్చేస్తాయండి. ఎంట్రన్స్ వచ్చినప్పటికి టేక్వుడ్ ఫ్రేము, టేక్వుడ్ డోర్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి విత్ సాలిడ్ డోర్స్. సో ఇప్పటివరకు అయితే మన బెడ్రూమ్స్ కవర్ చేసాము. ఇప్పుడైతే కిచెన్ చూద్దామండి. కిచెన్కి ఎట్లాగంటే ఇక్కడంతా కూడా మనము గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చేస్తాము. అండ్ లోపలికి ఎంటర్ అయినప్పటికి ఎట్లాగంటే ఇక్కడ మనం సి షేప్లో గ్రానైట్ ఫ్రేమ్ ఇస్తున్నామండి. మీకు చూస్తున్న ఏదైతే సిమెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా మనము కింద ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చేస్తాము, బ్లాక్ గ్రానైట్. సో అండ్ కిచెన్ అటాచ్ చేసుకునే యూటిలిటీ పాయింట్ ఉంటుందండి. అండ్ ఈ యూటిలిటీలో కూడా ఎట్లాగంటే మనము రైట్ సైడ్ వచ్చేసి డిష్ వాషరు అండ్ వాషింగ్ మిషన్ ట్యాప్స్ కూడా ప్రొవిజన్స్ ఇచ్చేస్తాం మనము. అండ్ ఇది వచ్చేసి మీ స్టోరేజ్ కింద యూస్ చేసుకోవచ్చు. పైన మనం ఏదైతే సాకెట్స్ ఇస్తున్నాం అవి.
ఓవరాల్గా మీరు కానీ మన ప్రాజెక్ట్లో ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ నెంబర్ డైల్ చేయొచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9154234777. సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి డైల్ చేసి మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు.